Rashtrapati Murmu Paryatanaku Anni Erpatlu Purtayyayi. Ivalti Nunchi 5 Rojula Patu Telugu Rashtralo Ame Paryatincharunnaru. Alage Rashtrapati Tour Busy-Busyga Saganuntayi. Sitakala Vididi Kosam Ivala Rashtrapati Murmu Telanganaku Ranunnaru. Ivalti Nunchi 5 Rojula Patu Ikkade Undi Vivida Karyakramallo Palugontaru. Munduga Murmu Srisailam Veltaru. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సుండిపేట హెలిపాడుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం ప్రాజెక్టు స్కీమ్ ద్వారా దేవస్థానం నిర్మించిన యాత్రిక సదుపాయ భవనం యాంపీ థియేటర్ను ప్రారంభిస్తారు. తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. తర్వాత సికింద్రాబాద్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. బొల్లారంలో వీర నారీలను సత్కరిస్తారు. అనంతరం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు ముర్ము. ఈయన ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు. నెలకి 40-50 వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇక 27, 28, 29, 30వ తేదీల్లో వరుసగా సమావేశాలు, వివిధ ఆలయాల సందర్శన, ప్రారంభోత్సవాలు, విగ్రహాల ఆవిష్కరణల్లో పాల్గొంటారు రాష్ట్రపతి ముర్ము. ప్రెసిడెంట్ రాక సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంతో పాటు ఆమె పర్యటించే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ 5 రోజులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు ముర్ము. శీతాకాల విడిది కోసం ఇవాళ రాష్ట్రపతి ముర్ము తెలంగాణకు రానున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఇక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముందుగా ముర్ము శ్రీశైలం వెళ్తారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సుండిపేట హెలిపాడుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం ప్రాజెక్టు స్కీమ్ ద్వారా దేవస్థానం నిర్మించిన యాత్రిక సదుపాయ భవనం యాంపీ థియేటర్ను ప్రారంభిస్తారు. తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. తర్వాత సికింద్రాబాద్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. బొల్లారంలో వీర నారీలను సత్కరిస్తారు. అనంతరం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు ముర్ము. ఇక 27, 28, 29, 30వ తేదీల్లో వరుసగా సమావేశాలు, వివిధ ఆలయాల సందర్శన, ప్రారంభోత్సవాలు, విగ్రహాల ఆవిష్కరణల్లో పాల్గొంటారు రాష్ట్రపతి ముర్ము. ప్రెసిడెంట్ రాక సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంతో పాటు ఆమె పర్యటించే ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ 5 రోజులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు ముర్ము. ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్ళు పండిస్తున్నారు. నెలకి 40-50 వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.